హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ అయితే చాలా బాగున్నారండి. వీడియోలు వచ్చేసేసి నేను మీకు శ్రావణ మాసం మొదటి రోజు బ్లాగ్ చూపించబోతున్నానండి. ఈసారి శ్రావణ మాసం ఫస్ట్ డే గురువారం వచ్చిందండి. అయితే గురువారం నేను ఫోటోలన్నీ క్లీన్ చేసుకుంటా కదా, ఇంతకుముందు ప్రతి బ్లాగ్లో నేను చెప్తుంటాను. అలానే ఇంకా ఆ రోజు గురువారం కాబట్టి ఇంకా మొత్తం, అలానే శ్రావణ మాసం కూడా మొదటి రోజు కాబట్టి ఫోటోలు అవన్నీ తుడుచుకున్నానండి. దేవుడు మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని దీపారాజన చేసుకున్నాను. అలానే ఇక్కడ వచ్చేసేసి ఆ రోజు ఏం వంట చేసామో అమ్మ చూపిస్తుందండి. ముందే ఇంకా పప్పుచారు పెట్టేశానమాట. పప్పుచారు క్యాలీఫ్లవర్ అయిపోయినాక ఇంకా స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ పప్పుచారు అంతా అయిపోయినాయి. అలానే క్యాలీఫ్లవర్ కర్రీ కోసం మొత్తం అవి క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి పెట్టానండి. ఇక్కడ వచ్చేసేసి చారు కోసం తాలింపు వేస్తున్నా. తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలానే ఇంగువ కూడా వేశానండి. తర్వాత కరివేపాకు వేసుకొని ఈ మొత్తం తాలింపు అంతా చారులో వేసుకున్నానండి. సాంబార్ చేసామన్నమాట. అలాగనే కర్రీ కోసం క్యాలీఫ్లవర్ తీసుకున్నాము. చారు తాలింపు వేసుకొని ఇంక పక్క పెట్టుకున్నాను. కొత్తిమీర మర్చిపోయానండి, తర్వాత వేశాను. ఇక్కడ వచ్చేసేసి పక్కన క్యాలీఫ్లవర్ కూడా అయిపోతుంది. దానిలో టమాటా ఆయిల్ వేసి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేశానండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని పచ్చిపప్పు కూడా వేసుకున్నానండి. దానిలో పచ్చిపప్పుతో చేశానన్నమాట. తర్వాత క్యాలీఫ్లవర్ కూడా నేనేం చూపించలేదండి. ఇంతకుముందు ఒకసారి నేను పచ్చిపప్పుతో క్యాలీఫ్లవర్ ఎలా ఉండాలో కూడా వీడియో పెట్టాను, నా పాత వీడియోస్లో ఉందన్నమాట. అందుకని నేను చూపించలేదండి. సాంబార్ కూడా ఇంతకుముందు వాటిలో నేను చాలా బ్లాగ్స్లో చూపించాను, అందుకని అది కూడా షేర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసేసి దేవుడు ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఫోటోలు క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. అయితే నేను ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపల అంగ అమ్మ వయసు ఏం చేశారంటే ఆలు బజ్జి వేస్తున్నారండి. అలానే అమ్మ వంకాయ పచ్చడి చేస్తానండి. అలానే ఇంకా వంకాయ కూడా పక్కన మగ్గించుకుంటుంది. ఇక్కడ శనగపిండి తీసుకుందండి. దానిలోకి ఉప్పు, కారం, అలానే ధనియాల పౌడరు, జీరా పౌడర్ వేసుకుందండి. అలానే కొంచెం సోడా, తినే సోడా వేసుకుంది. ఇంకా మొత్తం ఇలా జారుగా కలుపుకోవాలన్నమాట. పక్కన వచ్చేసేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలో వంకాయ వేసేసుకుందండి. అలానే వంకాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ తీసుకుంటుంది. అంటే వంకాయ బాగా మగ్గాలి కదా, మగ్గడం కోసం ఆయిల్ వేసుకుందండి. మూత పెట్టుకుంటే ఇంకా వంకాయ, పచ్చిమిర్చి మగ్గుతాయి. అలానే ఇక్కడ వచ్చేసేసి బజ్జీ కోసం పిండి కలుపుకుంది కదా, దానిలో ఆలు వేసేసుకుంటుందండి. ఆలు పైన తొక్కు తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కొని దానిలో వేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేడైనాక ఆ పిండిలో, శనగపిండిలో ముంచి ఆలుగడ్డ ముక్కల్ని వేసేస్తుందండి. అమ్మ వేసి ఉంటే వయసు షూట్ చేస్తుందండి, అందుకని వీడియో అంతా ఇట్లా కదులుతూ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసేసి దేవుడు క్లీన్ చేసుకున్నాక దాన్ని అలానే పూలు పెట్టేసుకున్నానండి. పూలు పెట్టేసుకొని దీపం పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇంకా అవన్నీ చదువుకున్నాను అన్నమాట నేను. ఇక్కడ వచ్చేసేసి ఇంకా బజ్జీలు అయిపోతున్నాయండి. అంటే ఆయిల్లో బాగా వేగినాయి, అమ్మ తీస్తుందన్నమాట. ఆలు బజ్జీ చేసిందండి. అంటే వంకాయ పచ్చడిలోకి క్యాలీఫ్లవర్ కదా, పిల్లలు తినరని చెప్పి ఇలా చేసింది, ఇట్లా అయితే నంచుకొని తింటారని చెప్పి ఆలు బజ్జీ వేసిందనమాట. కొంచెం సోడా ఉప్పు వేయటానికి కొంచెం ఆయిల్ పీల్చుద్దండి. సోడా ఉప్పు మనం వేస్తే ఇక్కడ వచ్చేసేసి నా పూజ అంతా అయిపోయిందండి. ఆరతించుకున్నాను అనమాట. శ్రావణ మాసం మొదటి రోజు ఇలా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి టమాటా కూడా వేసింది, దానిలో జీలకర్ర కూడా వేసేసింది. మొత్తం బాగా ఇట్లా మగ్గనివ్వాలండి మెత్తగా. ఈరోజు ఏం చేస్తున్నా? వంకాయ, టమాటా, పచ్చడికాయలు వేసి పచ్చడి నూరుతున్నా. వంకాయ పచ్చడి నూరుతున్నావు అంతేనా? నూరుతున్నా. వంకాయ పచ్చడిలో ఇప్పుడు ఏం చేసావు? పచ్చడికాయలు, వంకాయలు, టమాటా వేసి నూనె వేసి మగ్గించి జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టి మగ్గనిచ్చావు. పైదా మగ్గనిచ్చిన చూపించుడు, చూపించు కొంచెం పైకను. అట్లా మగ్గ పెట్టుకొని తీసుకొచ్చావు పొయ్యి మీద. ఆయిల్ వేసి టమాటా, వంకాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ అంతేనా? నాలుగు ఆయిల్లో మగ్గనిచ్చి తీసుకొచ్చావు. అది ఇప్పుడు రోట్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలి. వెయ్యి.
వంకాయ పచ్చళ్ళలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చకొబ్బరి వేస్తే బాగుంటది. ఇప్పుడు నువ్వు వేయట్లని దగ్గర లేదా? లేదు. అందుకని కొబ్బరి ఎట్లా ఉంటే గనక కొబ్బరి కూడా వేసుకోమంటావు. ఆ బాగుంటది. ఆహా. ఇదింట ఉప్పు. ఉప్పు వేసుకోవాలి. ఇంకా చింతపండు. చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎన్ని డబ్బులు వేసుకోవాలి? చింతపండు 2 డబ్బులు వేసుకుంటే సరిపోతుంది. అంతే చాలా? ఇంకా దీని కూడా తాలింపు గిలింపు ఏం అవసరం లేదు. చింతపండు కూడా వేసేస్తున్నావు. చూపించుటు ఎంత చింతపండు? రెండు మూడు రబ్బలు ఉన్నాయిగా. టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసావు చింతపండు. చింతపండు పట్టుద్ది, వంకాయ వేస్తున్నావు కాబట్టి. ఉప్పు చింతపండు వేసావు ఇప్పుడు అంతేనా? ఎల్లిపాయ వేయాలి. టమాటా వంకాయ ఎంత నలిగినాక ఏం వేయాలి? ఎల్లిపాయ వేసి దంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎల్లిపాయ వేసుకుంటున్నావా? పొట్టు తీసావా? పొట్టు తీసేయాలి. నాలుగైదు రెబ్బలు వేసుకున్నా. కిందకి పెట్టకు, చూపించేటప్పుడు కొంచెం పైకి పెట్టి చెయ్యి, అప్పుడు బాగా అనిపిస్తుంది. తర్వాత వేస్తావా? దంచుకొని మళ్ళీ పచ్చడి దానిలో వేసుకుంటాం. అయితే ఎక్కువ నూనె పట్టదు. ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసి అన్ని మగ్గబెట్టచ్చు కదా. పచ్చళ్ళకి ఎక్కువ నూనె పట్టదు. వేపుడు లాగా పట్టదు. కొంచెం వంకాయ మగ్గడానికి కొంచెం నూనె వేయాలి. మగ్గితే బాగుంటాయి ఆయిల్, అంతేనా? టేస్ట్ బాగుంటుందా? లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలనా? కొత్తిమీర వేసుకున్నాక ఇంక గిన్నెలో తోడుకోవటమే. పచ్చడి సార్, ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సాంబారు, క్యాలీఫ్లవర్ కర్రీ, అలానే వంకాయ పచ్చడి చేసుకున్నాము. అయితే నేను బజ్జీ వేయటం మర్చిపోయానండి. అమ్మకి ఇచ్చేసినాక ఇంకా వంకాయ పచ్చడి కలుపుకొని టేస్ట్ చెప్తుంది. అప్పుడు అడిగింది అనమాట బజ్జీ ఇవ్వలేదు ఏందని, తర్వాత ఇంకా మర్చిపోయానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చానమాట. అయితే నేను చేసిన కానీ తను ఏం తినదండి, తక్కువే తింటుంది, అదే అరుస్తుంది అనమాట. ఎందుకు ఈ కర్రీస్ అన్నీ వేసావు నేను, ఇవన్నీ తినను అంటుంది. పచ్చడితో అయితే కొంచెం తింటుంది కానీ ఎక్కువ తినదనమాట. ఇక్కడ వచ్చేసేసి బజ్జీ తెచ్చి వేశాను. బజ్జీ అయితే తను నంచుకోవడానికి కంపల్సరీ నంచుకోవడానికి కావాలంటుందండి, అందుకని నంచుకోవడానికి అడిగిందనమాట.
నంచుకు పచ్చడి కదా నంచుకొని తింటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.